అందరికీ నమస్తే. ఈరోజు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఒక మంచి మనిషి రాకేష్ మాస్టర్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అనవసరంగా ఆయన మీద ట్రోల్స్ చేయకండి. ఏదైనా సరే పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు అనే పాటను గుర్తు చేసుకుంటూ ఆయన కొరియోగ్రాఫర్గా ఆయన చేసిన మంచి సినిమాలు అవన్నీ మాట్లాడుకుందాం. ఆయన ఏవో వివాదాల్లో ఉన్నాడు, ఇది చేశాడు అది చేశాడు అని చెప్పేసి ఆయన కింద ట్రోలింగులు చేస్తూ బాగా తాగి ఇట్లాంటివన్నీ ఆయన తాగి ఉంటాడు, తాగుడికి అలవాటు పడి ఉంటాడు, అదంతా ఓకే. కానీ అంతవరకు ఓకే, ఇంకా వేరే వేరే కారణాలు అవన్నీ చెప్పి ఆయన ట్రోల్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి. అది అర్థం చేసుకొని ఆయనకి మనశ్శాంతిగా ఇక్కడ ఎలాగో ఉంచలేకపోయాం, పైనైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా మీ కామెంట్లు కానీ మీరందరూ కూడా దయచేసి అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సడన్గా ఆయన ఎంత చిన్న వయసులో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కాదు. ఆయన బ్యాడ్కు ఆయన అదేదో షో కోసం వెళ్ళి అక్కడ కంట్రోల్ లేకుండా తాగడం వల్ల ఈరోజు ఇలా ఆయన మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు. అదే కొంచెం మందు కానీ కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు ఇలా అవ్వకపోయేది. అయినా ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. ఓం శాంతి. అందరికీ నమస్కారం. నా పేరు వైజాగ్ సత్య. రాకేష్ మాస్టర్ గారు మొన్నే చేశారు ఒక షో విజయనగరంలో, ఆంధ్రాలో, వెల్కమ్ టు జెఫాస్ అని. ఆ షోలో కొంచెం డ్రింక్ ఎక్కువ చేయడం వలన అక్కడే రక్త విరేచనాలు పట్టుకున్నాయని స్ట్రోక్ కూడా వచ్చింది. సో మేమంతా కలిసి ఆయన గాంధీ హాస్పిటల్లో చేర్పించాము. చేర్పించినప్పుడు మార్నింగే చెప్పేశారు డాక్టర్, చేతులు ఎత్తేసారు కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని. సో ఈరోజు ఐదు గంటలకు చనిపోయారు. ఇంకా డెడ్ బాడీ ఇవ్వలేదు, ఒక వన్ అవర్లో ఇస్తామంటున్నారు. ఇచ్చిన తర్వాత ఆయనది బోరబండలో వాళ్ళ భార్య, కొడుకు, కూతురు అందరూ ఉంటారు. అక్కడ తీసుకెళ్ళి రేపు అంత్యక్రియలు చేయాలని మేమంతా ప్లాన్ చేస్తున్నాం. మా టిక్టాక్ వాళ్ళందరికీ రాకేష్ మాస్టర్తో చాలా మంచి అనుబంధం ఉంది. నాకైతే 2017 నుంచి ఆయనతో అనుబంధం ఉంది. మా ఇంటికి ఆయనే ఒకరోజు సడన్గా వచ్చారు, నేను షాక్ అయ్యాను. సార్ ఏంటి ఇలా వచ్చారంటే, సత్య టిక్టాక్ వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరితో నువ్వు ఈవెంట్స్ చేస్తున్నావు కదా, నాకు చాలామంది చెప్పారు అందుకే వచ్చాను. మీ టిక్టాక్ స్టార్స్ అందరితో నేను బిగ్ బాస్ పోటీగా భలే బాస్ అని ఒక షో చేయాలనుకుంటున్నాను అన్నారు. సో మా టిక్టాక్ వాళ్ళందరం, నేను, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, టిక్టాక్ దుర్గారావు, స్వాతి నాయుడు, లాఫింగ్ స్టార్ ఆవేశ్ స్టార్, మేమంతా కలిసి ఆయన షోలో చేశాం. చాలా షోలు చేశాం, ఒకటే కాదు, భలే బాస్ 1, భలే బాస్ 2, అలాగే మమ్మల్ని అందరినీ అరకు తీసుకెళ్ళి అరకులో కూడా ఫారెస్ట్ బాస్ కూడా చేశారు. మేము చాలా ఈవెంట్స్ చేసాం, వందలాది ఈవెంట్స్ చేసాము ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలో, చాలా బళ్ళారి కూడా వెళ్ళాము. చాలా ఈవెంట్స్ చేసాము. నేను ఎక్కడికి వెళ్ళా రాకేష్ మాస్టర్ని తీసుకురా అని.